అభ్యర్థులను చూసి ఓట్లేయండి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖర్గే కామెంట్స్ పై బీజేపీ ఫైర్. ఇక మీ అభ్యర్థులను చూసి ఇలా ఓటేస్తే మొన్న ఏమైందో చూస్తారు కదా, రేఖ కాంతారావు మీ అభ్యర్థి అయినా, ఆయన చూసి ఓటేస్తే అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లాగా బాయ్. పైలట్ రోహిత్ రెడ్డి మీ అభ్యర్థి అయినా, ఆయన కోటేస్తే అటే బాయ్. హర్షవర్ధన్ రెడ్డి మీ అభ్యర్థి అయినా, ఆయన కోటేస్తే అటే బాయ్. సబితా ఇంద్రారెడ్డి మీ అభ్యర్థి, ఆమె అటే బాయ్. మంత్రి వీళ్ళంతా మీ అభ్యర్థులైనా, మీ అభ్యర్థులంతా మీ అభ్యర్థులను చూసి ఓటేస్తే గడిపోవచ్చే. ఇక మలన పాదయాత్ర కపూర్వ స్పందన. నాలుగో రోజు అన్నప్రెడ్డిపల్లి నుంచి సత్తుపల్లి వరకు యాత్ర. బుర్రపాడు సత్తుపల్లి వాసులు బ్రహ్మరథం. ఇవాళ సింగరేణి కార్మికులతో మలన పెట్టి సింగరేణి సమస్యలు, మైనింగ్ అక్రమాలపై ముచ్చట. అనంతరం రాష్ట్ర కమిటీ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇక అది రెండో పేజీలో కంటిన్యూషన్ వార్త చూడవచ్చు. ఇక గుజరాత్లో మూగబోయిన మైకులు ముగిసిన ఫస్ట్ పేజ్ ఎన్నికల ప్రచారం. రేపే తొలి విడత పోలింగ్, చివరి రోజు జామ్నగర్ సౌరాష్ట్రాలో మోడీ క్యాంపెయినింగ్. మొదటి దశలో 89 స్థానాలకు ఓట్లు, బర్లో 788 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక భూమిలోంచి మెట్రో రైలు, రాయదుర్గ నుంచి శంషాబాద్ వరకు మెట్రో. త్వరలో రెండో దశ నిర్మాణ పనులు, ఎయిర్పోర్ట్ దగ్గరలో 2.5 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్లోనే. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి చేసినటువంటి వార్త. ఇది ముందస్తు ఉప ఎన్నిక కోసం కొత్తగా కేసీఆర్ పుట్టిస్తున్న ప్రాజెక్టు. ఇది జనానికి ఎక్కడికి వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇది వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, ప్లస్ ముందస్తు ఎన్నికల్లో ఇగో మేము ఇంత పెద్ద రైలు తీసుకొస్తున్నాం అండర్ గ్రౌండ్లో దేశంలోనే ఏడలేదు, మళ్ళీ డైలాగులు అన్నీ వస్తాయి.